మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు, మీ యుద్ధని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రామొద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండో, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చి జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, వేగ బతుకులు మార్చినది ఆ పులిరా. పేరుకు అసలంచబోడు ఎవడికి మెడలు, ఆయన ఎదురుగా కొడుతున్నది తొడలు. వేసుకుంటరురా తప్పక చెడలు, పేదోడి కంచౌల నాలుగు మెతుకుల కోసం. ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం, సీమ పౌరుషం పక్కన పెట్టిండుల మేడల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, వేద బతుకులు మార్చినది ఆ పులిరా. నామినేషన్ వేడు జరిగింది. అభిమానులందరూ కూడా ఒక సింపుల్ గా మేము నామినేషన్ చేద్దామన్నప్పటికీ కూడా సుమారుగా 2000 మందికి పైగా అభిమానులు వైఎస్ఆర్సీపీ సింపదేశర్స్ అందరూ కూడా ఈరోజు స్వాగతం పలికి తను ఆశీర్వదించి ఈరోజు నామినేషన్ వేయడానికి తోడు రావడం చాలా సంతోషంగా అనిపించింది. సో తప్పకుండా ఖలీల్ అహ్మద్ గారిని ఒక సామాన్యుడిని ఇచ్చారు, గెలిపించుకోవాలన్న ఆలోచన ఈరోజు ప్రతి ఒక్కరిలో కూడా ఉంది. నేను ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఎంపీ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి కానీ ఎంపీ కాన్స్టిట్యున్సీకి కానీ ఒక మంచి, మీరు ఒక్కసారి పరిశీలించండి, 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కానీ పార్లమెంట్ నియోజకవర్గానికి కానీ అన్ని దగ్గరలో కూడా 5 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ కొరకు పనిచేసినటువంటి ఏ ఒక్కరికి కూడా టికెట్లు ఇవ్వకుండా అందరికీ కూడా ఏ విధంగా డబ్బులు ఉన్నాయన్న ఏకైక కారణంతోనే అక్కడ టికెట్లు ఇవ్వడం జరిగింది. అదే ఇక్కడ నెల్లూరు సిటీ నియోజకవర్గానికి ఒక పెద్ద వ్యాపారస్తుడు వేల కోట్ల రూపాయల ఆస్తి పరిణని చెప్పుకునే వ్యక్తి మీద జగన్మోహన్ రెడ్డి గారు ఒక సామాన్యుడికి టికెట్ ఇచ్చాడంటే ఇక్కడ మా లీడర్ యొక్క గట్స్ ఏంటో అర్థమవుతుంది. సో ఒక లీడర్ అనేవాడు ప్రజలకు అందుబాటులో ఉండాలి, ఎప్పుడు ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా వారితో పాటు నడవాలన్న ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిది. అందులో భాగంగానే ఖలీల్ అహ్మద్ గారు లాంటి సామాన్యుడిని నారాయణ గారు లాంటి ఒక వ్యాపారస్తుడి మీద నిలబెట్టడం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఏ విధంగా ఉంది, సామాన్యుల పట్ల కానీ పేదల పట్ల కానీ అతని ఆలోచన తీరెలా ఉందన్నది అర్థం చేసుకోవచ్చు. నారాయణ గారు మొదటి నుంచి కూడా అబద్ధాలు చెప్పి ఆయన నేను అభివృద్ధి చేశానని చెప్పి ముందుకెళ్తా ఉన్నాడు. లీడర్కి కావాల్సింది ఎప్పుడు కూడా ఒకటే, తన దగ్గర ఉన్నటువంటి కార్యకర్తలు కానీ ప్రజలకు కానీ ఎప్పుడు ఆపదొచ్చినా కూడా ఏ సమయంలోనైనా కూడా వాళ్ళు పిలిస్తే పలికేలాగా ఉండాలి, వాళ్ళతో పాటు నడిచేటట్లు ఉండాలి. అదేవిధంగా కష్టాల్లో ఎవరికైనా కష్టాలు వచ్చినప్పుడు తప్పకుండా వారిని ఆదుకునే విధంగా ఉండాలి. ఇవేమీ కూడా తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తున్నటువంటి నారాయణ గారు కనపడు. గత 5 సంవత్సరాల క్రితం ఆయన కంటెస్ట్ చేశారు, సుమారుగా 1-2 వేల ఓట్ల తేడాతో మాత్రమే ఓడిపోయాడు. కానీ 4.5 సంవత్సరం మనకి కోవిడ్ వచ్చి అనేక కష్టాలు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు, నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా అనుభవించారు. కానీ ఎప్పుడు కూడా కన్నెత్తి కూడా చూడలేదు. ఇప్పుడే కాదు, గతంలో కూడా ఎప్పుడు ఆయన ప్రజల పట్ల కానీ ఒక పేదవాళ్ళ పట్ల కానీ ఒక సహకారం అందించాలి అనే ఆలోచన లేనటువంటి వ్యక్తి.
తనను నమ్ముకున్న వాళ్ళకు కూడా ఎప్పుడు కూడా ఏది సహకారం చేసింది కూడా కనపడదు. ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మొదటి నుంచి ఎవరైతే కష్టపడుతూ ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు కూడా ఎక్కడ కూడా సముచితమైనటువంటి గౌరవం కానీ అట్లాంటి పరిస్థితి ఆయన దగ్గర కనపడదు. కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో నమ్ముకున్న వాళ్ళకి కానీ పార్టీతో నడుస్తున్నటువంటి వాళ్ళకి కానీ పైనుంచి కూడా ఒక గౌరవం ఉంటుంది, ప్రజలకు అందుబాటులో ఉండడం కూడా జరుగుతూ ఉంది. సంక్షేమం కానీ అభివృద్ధి కానీ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమపాలనలో చేసినటువంటి గొప్ప నాయకుడు. తప్పకుండా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ఖలీల్ అహ్మద్ని గెలిపించుకోవడానికి ఈరోజు నెల్లూరులో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అందరూ కూడా పెద్ద ఎత్తున ముందుకు వస్తూ ఉన్నారు. ఖలీల్ అహ్మద్ గారు లాంటి సామాన్యుడి దగ్గరికి మేము ఎప్పుడైనా పిలిస్తే రాగలడు, అవసరమైతే ఆయన దగ్గరికి వెళ్తే పలుకుతాడన్న ఆలోచనతో ఈరోజు పెద్ద ఎత్తున ఖలీల్ అహ్మద్ వెంట నడుస్తూ ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఒక మంచి మెజార్టీతో ప్రజలందరూ కూడా గెలిపించడానికి సిద్ధపడినందుకు వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు సిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఖలీల్ అహ్మద్ అని నేను నామినేషన్ వేయడం జరిగింది. జగనన్న ఆశీస్సులతో ఈరోజు నెల్లూరు సిటీ అభ్యర్థిగా ఒక సామాన్యుడికి అవకాశం కల్పించారు. ప్రజలు సేవ చేసుకునే అవకాశం, ఎందుకంటే నాకు ఏ వ్యాపారాలు లేవు, ఏమీ లేవు, నేను ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటా, 365 రోజులు ప్రజలకు అందుబాటులో ఉంటా. ఏ అవసరం ఉన్నా వాళ్ళు నాకు ఎప్పుడైనా కాల్ చేయవచ్చు, నేను ఎప్పుడైనా వాళ్ళకి ఎప్పుడు వాళ్ళు కాల్ చేసి నేను వాళ్ళ దగ్గరే పోతా. ఎందుకంటే జగనన్న సామాన్యుడికి ఎందుకు అవకాశం కల్పించారంటే ప్రజలకు సేవ ఎప్పుడు అందుబాటులో ఉంటారని ఒక ఇదితో ఈరోజు జగనన్న చేసిన పథకాలు, ప్రతి ఒక్క ఇంట్లో ఎక్కడ పోయినా జగనన్న చేసిన పథకాలు ప్రతి ఒక్కరూ ఆశ్వర్యిస్తున్నారు. ఈరోజు సింపుల్గా ఎవరికి ఇబ్బంది లేకుండా సింగిల్గా వచ్చి నామినేషన్ వెళ్దాం అనుకున్నాం. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు అందరూ వచ్చి ఆశీర్వదించారు. తప్పకుండా వాళ్ళని ఆశీర్వదించారు. ప్రతి ఒక్కరు కులాలకు మతాలకు అతీతంగా ఈరోజు వచ్చి అందరూ ఆశీర్వదించారు. తప్పకుండా జగనన్న సీఎం అవుతున్నారు. ఈ నెల్లూరు సిటీ నుంచి అత్యధిక మెజార్టీతో నేను మొహమ్మద్ ఖలీల్ అహ్మద్ నేను తప్పకుండా గెలుస్తున్నాం. ఎందుకంటే విజయసాయి రెడ్డి మన ఎంపీ అభ్యర్థిగా వచ్చిన తర్వాత ఈరోజు చూస్తున్నాం ప్రతి ఒక్కరూ ఏ అవసరం ఉన్నా టకటక పనులు చేసుకుంటూ పోతున్నాం. ఇంకా ఆయన మనకు అందుబాటులో ఉంటారు. తప్పకుండా ఆయన మంచి మెజార్టీతో గెలుస్తున్నారు. ఆయన ఉన్నంత వరకు చిన్న పనులు కానీ నేను ఉంటా ఇక్కడ అందుబాటులో, మన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి అన్న గారు ఉంటారు మనకు అందుబాటులో, అలాగే విజయసాయి రెడ్డి అని ఉంటారు. ఏ అవసరం ఉన్నా రాష్ట్రంలో కానీ దేశంలోనే ఏ సమస్య ఉన్నా విజయసాయి రెడ్డి అన్న పరిష్కరిస్తారు. తప్పకుండా మేము అందరం కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక భరోసాలాగా కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందుబాటులో ఉంటాం. అలాగే అనిల్ అన్న చేసిన అభివృద్ధి ఈరోజు చూస్తున్నాం. తప్పకుండా ప్రతి ఒక్క నెల్లూరు సిటీలో ఎంత డెవలప్ అయిందో, అలాగే జగనన్న చేసిన పథకాలు ఈరోజు ఒక వరంలాగా మనకు ఎక్కడ పోయినా ప్రతి ఒక్కరు ఆస్వాదిస్తున్నారు. జగనన్న సీఎం చేసుకొని అలాగే నెల్లూరు జిల్లాలో 7-7 అసెంబ్లీ స్థానాలు, అలాగే ఎంపీ స్థానం అత్యధిక మెజార్టీతో గెలిపోతున్నాం. జగనన్న సీఎం అవుతున్నారు. ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఎలాగుందో సచివాలయ వ్యవస్థ కానీ, వాలంటీర్ వ్యవస్థ కానీ, అలాగే తప్పకుండా వాలంటీర్ వ్యవస్థని అందరికీ ముందుకు నడుపుకుంటూ పోతాం. అలాగే ఎప్పుడు ప్రజలకి ఎప్పుడు అవసరం ఉన్నా ఈరోజు ప్రజల దగ్గర పరిపాలన చేస్తున్నాం. ఎందుకంటే జగనన్న చేసిన వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజల దగ్గరే పాలనలాగా ఒక నాయకులు కానీ, కార్యకర్తలు, ఎమ్మెల్యేలు కానీ ప్రతి ఒక్కరు ఇంటికి గడప తొక్కుతున్నారు. ఎందుకంటే వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే కనుక్కొని పరిష్కరించడానికి ఈరోజు చూస్తున్నాం. 4.5 సంవత్సరం తర్వాత ఈరోజు మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వచ్చి ఈరోజు మేము అభివృద్ధి చేసా, 1000 కోట్ల అభివృద్ధి చేశా చెప్తున్నారు. మీరందరూ మీడియా మిత్రులు అందరూ చూశారు టీడీపీ హయాంలో ఏం అభివృద్ధి చేశారు, ఏం చేశారు మీరందరికీ తెలుసు. ప్రతి ఒక్కరికి ఆయన చెప్పేది మొత్తం అబద్ధ మాటలు. ఈరోజు ఆయన మీడియా ద్వారా కానీ ఎక్కడైనా ఇది చేశానని చెప్పమండి. ఏ పార్కులు కానీ, హెల్త్ క్లినిక్ కానీ, ఫ్లైఓవర్ కానీ, పెన్నా బ్యారేజ్ కానీ, పెన్నా రివిట్ వాల్ కానీ, జాఫర్ సాకాలో రివిట్ వాల్ కానీ, ఎక్కడ చూసినా ఏ వాటిలో చూసినా సిమెంట్ రోడ్లు కానీ, డైన్లు కానీ కట్టుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కనీసం 1200 కోట్ల రూపాయలతో ఈరోజు అభివృద్ధి చేసుకున్నాం మేము ఈ 5 సంవత్సరాల్లో. 2 సంవత్సరాలు కరోనా ఉన్నా కూడా ఇంకా 2.5 సంవత్సరంలో 1200 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసినా అంటే అది జగనన్న ఇచ్చిన సంక్షేమ పథకాలు. అలాగే చూస్తున్నాం సంక్షేమ 1180 కోట్ల రూపాయలు ఈరోజు మన నెల్లూరు సిటీలో సంక్షేమ పథకాలు అందున్నాయి. అలాగే ప్రతి ఒక్కరూ జగనన్నని సీఎం చేసుకోవాలని, ఇక్కడ నేననేది కాదు, ఒక సామాన్యుడు నేను, నాకు అవకాశం కల్పించారు. ఇక్కడ నన్ను చూడాల్సిన అవసరం లేదు, జగనన్ను చూసి నన్ను ఓటేయండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటా, మీ సేవ చేసుకునే అవకాశం నన్ను కల్పించండి. మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటా, మీరు ఎప్పుడు కాల్ చేసినా పలికేవాడిని, ఒక సామాన్యుడిని, మీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తికి ఓటేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.